మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తమలపాకులు దేవుని పూజకు ఎంతో ముఖ్యమైనవే. వీటిని తాంబూలంలాగా అన్ని దేవుళ్లకు సమర్పిస్తుంటారు. తమలపాకులతో భారతీయులకు విడదీయ రాని అనుబంధం ఉంది. తమలపాకులను అన్ని రకాల శుభకార్యాలకు ఉపయోగిస్తారు. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సీలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు ఆకుకూరలు ఎలా మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే మేలు చేస్తాయి. తమలపాకు యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు కనిపించవు. నిల్వ చేసిన నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. తమలపాకులోని చెవికాల్ అనే పదార్థం హానికారక బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుంది. ఇందులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ ఫంగస్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రోజు 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్ద చేసి నీళ్లతో తీసుకుంటే బోదకాల వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువుతో సతమతమయ్యేవారు 2 నెలల పాటు రోజు 1 తమలపాకు 10 గ్రాముల మిరియాలు కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పితో ఇబ్బంది పడేవారు తమలపాకు రసాన్ని తీసి ముక్కులో వేసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. తమలపాకులను ముద్దగా నూరి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవడం మంచిది.